ఓ అమ్మ గెలుపు కథ. నాకు కూతురు పుట్టిందని తెలియగానే ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. పుట్టింది ఆడపిల్ల అందురాలు అని తెలిసి భర్త అత్తమామలు కన్నెత్తి చూడలేదు. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. బిడ్డను వదిలి వస్తేనే ఇంటికి ప్రవేశమని అత్తవారు ఒత్తిడి తెచ్చారు. నెల రోజుల అనంతరం మెట్టినింటికి వెళ్ళాను. వేధింపులు సంఘటనలు బిడ్డను వదిలేయమని బలవంతం అన్నీ భరించలేక తిరిగి పుట్టింటికి చేరాను. వాళ్ళల్లో మార్పు కోసం ఎంతో ఓర్పుతో కొన్నేళ్ళు ఎదురు చూశాను. కానీ వాళ్ళలో మార్పు రాలేదు. దాంతో అన్నీ నేనే అయ్యి పాపను పెంచాలని నిర్ణయించుకున్నాను. నా పాప పేరు జ్యోతి కలై. ఈ ప్రయాణంలో నా తల్లిదండ్రులు నాకు తోడుగా నిలిచారు. నా జీవితానికి ఆలంబన, నా బిడ్డకు ఆసరా నా తండ్రి. అందించిన దైన్యం సైన్యం మాటల్లో చెప్పలేనిది. ఆడ మగ వివక్షణ లేకుండా సమానంగా పెంచాలని, శారీరకంగాని మానసికంగా కానీ లోపమున్న పిల్లలని మరింత ఓర్పుతో చేరదీయాలని, ప్రేమతో అనువయించాలని చెప్పేవారు. జ్యోతి ఒక స్థాయికి చేరడానికి కారణం ఆయన ఇచ్చిన తోడ్పాటే. ఎందరు హేళన చేసినా ఆయన పట్టించుకునేవారు కాదు. జ్యోతి 4 ఏళ్ల వయసులో ఆమెలోని ప్రతిభను మొట్టమొదటగా నా తండ్రే గుర్తించాడు. ఆమెను సంగీతం వైపు మళ్లించి తద్వారా మార్పు తేవచ్చని ఆయన సూచించాడు. జ్యోతి ప్రతిభ మొగ్గ తొడిగింది. ఇలా జ్యోతి ఉదయం లేచింది మొదలు తన వెంటే ఉంటూ అన్నీ చూసుకునేదాన్ని. చిన్న చిన్న విషయాలను ఒరిమితో పదే పదే చెబుతూ అవగాహన కల్పించేదాన్ని. జ్యోతికి తల్లి, తండ్రి, గురువు, మార్గదర్శి అన్నీ నేనే. అతి కష్టంతో జ్యోతి స్కూలు చదువు పూర్తి చేయించాను. తరువాత మ్యూజిక్ డిప్లొమా పూర్తి చేసింది. అంతేకాదు బీఏ వయోలిన్ కూడా ఉత్తీర్ణురాలయ్యింది. మ్యూజిక్ టీచర్ ట్రైనింగ్ డిఎంటీ డిక్షిక్షన్ సాధించింది. హిందుస్థానీ సంగీతంలో కూడా డిప్లొమా పొందింది. ఇంకా కీబోర్డులో కూడా జ్యోతికి ప్రావీణ్యం ఉంది. కీబోర్డులో 4వ గ్రేడ్ పూర్తి చేసింది. ప్రస్తుతం మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ మొదలు సంవత్సరం చదువుతోంది. ఇవన్నీ చెప్పినంత సులువుగా జరిగి పనులు కావు. జ్యోతి వయసు ఇప్పుడు 21 సంవత్సరాలైనా ఆమె మానసికంగా ఎదుగుదల 10 సంవత్సరాలే. అన్నీ నేనే. ఉదయం లేచినప్పటి నుంచి తన వెంట ఉండి పాలు త్రాగించటం, తినిపించటం వగైరా పనులన్నీ నేనే స్వయంగా చేశాను. తనని క్లాసులకు తీసుకువెళ్ళి పూర్తి అయ్యేదాకా వేచి ఉండి తిరిగి ఇంటికి తీసుకొని రావటం వంటి పనులు చేయటంతో నాకు ఉదయం ఉద్యోగం చేయడానికి అవకాశం, సమయం లేకపోయాయి. జ్యోతికి కంప్యూటర్లో కూడా శిక్షణ ఇస్తున్నాను. అంతేకాదు ఆమె సిలంబం సిలంబం పరై కర్రసాములో కూడా శిక్షణ తీసుకుంటోంది. స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటుంది. జ్యోతి తెలుగులో త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య పాటలు కూడా చక్కగా ఉచ్చరణలో పాడగలదు. ప్రతిభ వికసించింది ఇలా. జ్యోతికి సంగీతంలో ఉన్న ప్రతిభను గుర్తించి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ నేపథ్య గాయకునిగా తమిళ చిత్రరంగంలో పరిచయం చేశారు. అదంగతై అనే తమిళ చిత్రంలో నిలవిన్ నిరమూమ్ అనే పాట పాడింది. ప్రత్యేక ప్రతిభావంతురాల్లో ఉత్తమ నూతన గాయని అవార్డును కూడా అందుకుంది. జ్యోతి శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ కళాహృదయుల ప్రశంసలు పొందుతున్నది. ఎన్నో టీవీ ఛానల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను కనబరుస్తోంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకులకు వయోలిన్ వైద్య సహాయం అందిస్తోంది. దుబాయి, మలేషియా,
షార్ట్ల్యాండ్ మొదలైన చోట్ల ఇచ్చిన జ్యోతి కచేరీలకు ప్రశంసలు దక్కాయి. 1330 తిరుక్కురల్ 3:38 ఒకే సమయంలో పాడుతూ కీబోర్డు వాయించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంది. 2019 రాష్ట్రపతి భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమక్షంలో ప్రదర్శన ఇచ్చింది. 2021 డిసెంబరు 3వ వరల్డ్ డిజాబిలిటీ డే ప్రపంచ అంగ వైకల్య దినం సందర్భంగా అత్యున్నత ప్రదర్శన ఇచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా న్యూఢిల్లీలో అవార్డును స్వీకరించింది. జ్యోతి నా కళ్ళల్లో ప్రపంచాన్ని చూస్తుంది. విమానాల శబ్దాలను విని చిన్నపిల్లల కేరింతలు కొడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగుల గురించి చెబితే ఆసక్తి చూపుతుంది. ఆడపిల్లని ఎవ్వరూ చులకన చేయవద్దు. అంగవైకల్యంతో జన్మించిన నిరాధరణకు గురి చేయవద్దు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని నేను ఆన్లైన్లో ఈ స్టోరీని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.